హలో ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అండ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కోర్స్లో స్వాగతము. నేను డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్లో మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, ప్రాజెక్ట్ని ఎలా డెవలప్ చేయాలి మరియు మీ కంపెనీని ఎలా డెవలప్ చేయాలి మరియు మీ కంపెనీలో కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్టర్ దగ్గర నుంచి రావాలంటే ఏమేమి చేయాలి, అయితే ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎలా డెవలప్ చేసుకోవాలి. ఒక మంచి ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది, కాబట్టి అది ఎలా డెవలప్ చేయాలి దాని గురించి స్టెప్ బై స్టెప్ వీడియోస్లో నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. కాబట్టి మీరు నా వీడియోస్ అన్నీ చూస్తే మీకు నాలెడ్జ్ అనేది వస్తుంది. ఇంకా మీకు ఒక మీరు ఆల్రెడీ ఒక కంపెనీలో ఉన్నారు, ఒక మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కావాలి, ఇన్వెస్టర్స్ నుంచి ఎక్కువ డబ్బులు రావాలి మీకు, 1 crore, 2 crore, 5 crore అలా రావాలంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నేను మీకు ఒక మంచి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ఇవ్వగలుగుతాను. అయితే ఇందులో మనము ఈ వీడియోలో ఏం నేర్చుకుంటున్నామంటే మైల్ స్టోన్స్ ఎలా సెటప్ చేసుకోవాలి. ఇప్పుడు కంపెనీ ప్రాజెక్ట్ రిపోర్ట్లో రాసేది మైల్ స్టోన్స్ గురించి రాయాలి. నియర్ టర్మ్ మైల్ స్టోన్స్ ఏమున్నాయి, మీ కంపెనీ ఏం అచీవ్ చేయబోతుంది, ఎన్ని ప్రోడక్ట్స్ డెవలప్ చేయబోతుంది మరియు ఎంతవరకు ఆ ప్రోడక్ట్స్ ప్రజల్లోకి వెళ్తాయి, అంటే ఆ కన్స్యూమర్ బేస్డ్ ఎంత ఉంటుంది దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ అనేది అందులో ఉండాలి. అంటే 3 months ఎంత ఉంటుంది, 6 months ఎంత ఉంటుంది, మీ అచీవ్మెంట్ ఎంత ఉంటుంది దాని గురించి ఉండాలి. నెక్స్ట్ పాయింట్ ఏముండాలంటే అందులో అది మీ దగ్గర ఇప్పుడు సపోజ్ చేయండి, మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేసినారు, ఆల్రెడీ ఒక 3-4 members ఉన్నారు, ఇన్వెస్ట్మెంట్ చేసినారు. ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత అందులోకి వెళ్ళి ఇప్పుడు ఆల్రెడీ సేవింగ్స్ కొన్ని ఉన్నాయి మీ దగ్గర, అంటే ఆ సేవింగ్స్ అమౌంట్ ఎంతవరకు అది యూస్ఫుల్గా ఉంటుంది, అది ఉన్న అమౌంట్ 3 months, 6 months వరకు మీ ఫండింగ్ సోర్సెస్ యూస్ఫుల్గా ఉంటాయా, దాని తర్వాత ఎలా అన్నట్టు ఇన్ఫర్మేషన్ ఉండాలి. మీరు ఇలా చెప్పగలుగుతారు, ఆల్రెడీ మా దగ్గర ఈ ఇంతమంది ఇన్వెస్టర్స్ ఉన్నారు, ఇంత అందులో ఇన్వెస్ట్మెంట్ ఉంది, మా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ సేవింగ్స్ ఉన్నాయి, మేము ఇది ఇలా యూటిలైజ్ చేస్తున్నాము, దీంతో ఇంత బెనిఫిట్ వస్తుంది, కానీ మేము ఇంకా ఫాస్ట్ చేయాలని చూస్తున్నాము, కాబట్టి మేము ఫండింగ్ సోర్సెస్ కోసం చూస్తున్నాం. అలా ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది. చదివే వాళ్ళకు కూడా అది, పెద్ద ఇన్వెస్టర్స్ కూడా ట్రాన్స్పరెన్సీ అన్నట్టు కనబడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనము ఇక్కడ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, మీ బిజినెస్ ఒక కాన్సెప్టా లేదంటే ఒక ఏదైనా ప్రోడక్టా సర్వీసా దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎవిడెన్సెస్ ఉండాలి. ఇప్పుడు అందరూ కంపెనీస్ పెడతారు, కంపెనీస్ పెట్టేసి నా కంపెనీ రన్ అవుతుంది, ఇంత ఉంది, అంత ఉంది అని చెప్తారు, కానీ ఎవిడెన్స్ ఏముంది మీ కంపెనీ రన్ అవుతుంది, మీ కంపెనీ ప్రోడక్ట్స్ రన్ అవుతున్నాయి, మంచిగా కన్స్యూమర్స్ యూజ్ చేస్తున్నారంటే ఎవిడెన్సెస్ ఏమున్నాయి, ఆ ఎవిడెన్సెస్ డీటెయిల్స్ కనుక మీరు మీ ఆ రిపోర్ట్లో పెట్టినట్టయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఆ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ ఏముంటుంది, అంటే బిజినెస్ యొక్క స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ ఎంత ఉంది, మీ ప్రోడక్ట్ అండ్ సర్వీస్ ఏ స్టేజ్లో ఉంది, ఎంతవరకు అది మూమెంట్లో ఉంది, ఆ డీటెయిల్స్ కూడా మీరు అందులో ఉంచాలి. నెక్స్ట్ డేటా, అంటే డేటా అంటే ఏముండాలంటే మీ ప్రోడక్ట్ వచ్చేసి సింపుల్ ఫామ్లో తయారవుతుందా లేదంటే టఫ్ ఫామ్లో తయారవుతుందా, ఎంతవరకు మీరు ఎక్స్ట్రాక్షన్ ఎక్కడి నుంచి మీరు మీ ఎక్స్ట్రాక్షన్ పాయింట్స్ ఉన్నాయి, అంటే ఇప్పుడు సపోజ్ చేయండి ఏదైనా ప్రోడక్ట్ తయారు చేయాలంటే ఈ ఏరియా నుంచి ఒక ఐటెం తీసుకురావాలి, ఆ ఏరియా నుంచి ఒక ఐటెం తీసుకురావాలి, అన్నీ కలుపుకొని ఒక ప్రోడక్ట్ని మీరు తయారు చేస్తున్నారు, అయితే ఆ ఎక్కడెక్కడి నుంచి మీకు ఏమేమి కష్టాలు ఉన్నాయి, ఏమేమి ఎంత డబ్బు అవసరం ఉంది, ఆ డీటెయిల్ ఉండాలి. మరి ఆ అక్యురేట్ డేటా అన్నట్టు ఉండాలి. దాంతోపాటు మీ ఎగ్జిస్టింగ్ టెక్నాలజీ ఏముంది, మీరు ఆల్రెడీ ఓల్డ్ టెక్నాలజీ మీద ఆ ప్రోడక్ట్ని తయారు చేస్తున్నారా లేదంటే కొత్త టెక్నాలజీస్ కోసం చూస్తున్నారా లేదంటే ఆల్రెడీ మీ దగ్గర కొత్త టెక్నాలజీస్ ఉన్నాయి దానికి అటాచ్మెంట్గా కొత్త మెషినరీస్ మీరు కావాలని చూస్తున్నారా, ఆ డీటెయిల్స్ కూడా మీ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఉండాలి. నెక్స్ట్ డేటా రీప్రొడ్యూసిబుల్, అంటే నెక్స్ట్ రీప్రొడ్యూసిబుల్ డేటా. ఇప్పుడు కొన్ని ఐటమ్స్ ఉంటాయి ఎలా అంటే ఇప్పుడు ఒకసారి యూజ్ చేసిన తర్వాత దాన్ని రీప్రొడ్యూస్ చేస్తాం, మనం చూస్తుంటాం, ప్లాస్టిక్ బాటిల్స్ కావచ్చు, ఇంకా వేరే రకరకాల ఐటమ్స్ కావచ్చు, అది చూస్తుంటాం, అది రీప్రొడ్యూస్ చేస్తుంటాం, అంటే అది ఎలా రీప్రొడ్యూస్ చేస్తున్నారు దాని గురించి కూడా డేటా ఉండాలి. నెక్స్ట్ ఇంకా ఆర్ దేర్ ఆర్ కుడ్ బి ఆల్టర్నేటివ్ వేస్, అంటే ఇంకా ఆల్టర్నేటివ్ వేస్ ఏమన్నా ఉన్నాయి. సపోజ్ చేయండి ఒక వేలో మీరు వర్క్ చేస్తున్నారు, వర్క్ చేస్తున్నప్పుడు ఒక ప్రొడక్షన్ అన్నట్టు తగ్గింది లేదంటే సేల్స్ అనేవి తగ్గినాయి, అప్పుడు మీరు ఇంకా ఆల్టర్నేట్ వేస్ మీ దగ్గర ఏమేమి ఉన్నాయి, నెక్స్ట్ ఏ వేలో మీరు బిజినెస్ని డెవలప్ చేయబోతున్నారు, ఈ ఈ ఈ విధానం లేకుంటే ఇంకో వేరే విధానం ఏముంది, ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. నెక్స్ట్ కమర్షియల్ ప్రోడక్ట్స్ వుడ్ బి టెక్నాలజీ,
సారీ కమర్షియల్ ప్రోడక్ట్స్ వుడ్ ద టెక్నాలజీ క్రియేట్ ఆర్ ఇంపాక్ట్, అంటే ఇప్పుడు మీరు తయారు చేసే కమర్షియల్ ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయో అది టెక్నాలజికల్ ఇంపాక్ట్ ఉంటుందా లేదా. ఇప్పుడు కమర్షియల్ ప్రోడక్ట్స్ అంటే ఇప్పుడు సపోజ్ చేయండి మనము ల్యాప్టాప్స్ అవి తయారు చేస్తుంటారు కంపెనీ, చాలా కంపెనీస్ అయితే ఒక ల్యాప్టాప్ తయారైన తర్వాత అది ఎలా ఇంపాక్ట్ వదులుతుంది మార్కెట్ మీద, ఎంతమంది కన్జ్యూమర్స్ బేస్ ఉంటారు, అక్కడి నుంచి ఇంకా ఏమేమి ఐటమ్స్ అనేవి కోరుకుంటారు జనాలు కోరుకుంటారు, మీ నిచ్ మార్కెట్ మీరు ఏ మార్కెట్లో సప్లై చేస్తున్నారు, ఆ మార్కెట్ వాళ్ళు ఇంకా ఏం ప్రోడక్ట్స్ని కోరుకుంటారు, దాని గురించి కూడా ఈ విషయాలు ఆ రిపోర్ట్లో ఉన్నట్టయితే చాలా బాగుంటుంది. అయితే నన్ను కలిసినప్పుడు కూడా మీరు ఈ డీటెయిల్స్ అవి అన్నీ నా వీడియోస్ చూడండి, ఫస్ట్ వీడియోస్ చూసి ఏమేమి ఐటమ్స్ నేను వీడియోస్లో చెప్తున్నాను ఆ ఐటమ్స్ మీ దగ్గర ఏమేమి ఉంటే అది మొత్తం నోట్ డౌన్ చేసుకుని కలిస్తే చాలా బాగుంటుంది, ఆ రిపోర్ట్ కూడా సాలిడ్ ప్రూఫ్గా ఉంటుంది, దాంతో మీకు చాలా పెద్ద ఇన్వెస్టర్స్ వస్తూ ఉంటారు, అందులో ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. అయితే ఈ వీడియోలో నేను ఈ దీని గురించి చెప్పినాను, ఈ ఐటమ్స్ కొన్ని ఐటమ్స్ చెప్పినాను, వేరే వీడియోలో నేను ఇంకా డీటెయిల్స్ చెప్తాను వేరే ఐటమ్స్ గురించి చెప్తాను. అయితే మీకు ప్రాజెక్ట్ రిపోర్ట్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, ఈ వీడియోని మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి, మిగతా కంపెనీస్ వాళ్ళకి, పెద్ద కంపెనీ ఉన్నా చిన్న కంపెనీ ఉన్నా అన్ని కంపెనీస్ అందరూ బిజినెస్ గురించి ఉన్నారు కాబట్టి బిజినెస్ పీపుల్కి షేర్ చేయండి. ఇంకా మీ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నా వీడియో కింద మీరు కామెంట్ సెక్షన్లో రాయండి, క్వశ్చన్ క్లియర్గా రాయండి, డీటెయిల్గా క్వశ్చన్ రాయండి, ఎందుకంటే చాలామంది షార్ట్ క్వశ్చన్ రాస్తారు అది అర్థం కాదు, డీటెయిల్గా క్వశ్చన్ కామెంట్ సెక్షన్లో రాయండి, నేను దానిపైన కూడా వీడియోస్ తయారు చేసి మీకు అందజేస్తాను, దాంతో కూడా మీకు బెనిఫిట్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకా వేరే విషయాల గురించి మాట్లాడుకుందాం. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.